మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి గమనిస్తే గత మాసంలో చాలా బాధించినటువంటి జన్మకుజుని యొక్క దోషం ఈ మాసంలో ఈ రాశి వారికి తొలగిపోయినది జన్మరవి యొక్క దోషం కూడా పద్దెనిమిదవ తారీఖు లగాయితూ తొలగిపోబోతూ ఉన్నది జన్మరాశిలో బుధ గ్రహం యొక్క సంచారము వ్యయస్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే అష్టమంలో గురురాహులు యొక్క వక్రగతి మరింత పీడిస్తూ ఉన్నది అయితే ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా ఒకే ఒక్క గ్రహం శ్రీరామరక్షగా కన్యారాశి వారిని కాపాడుతూ ఉన్నది అది శనేశ్వరుడు ఆయన వక్రించి మరింత శుభ ఫలితాలని కన్యారాశి వారికి ఇస్తూ ఉన్నారు అయితే ఈ మాసంలో ప్రత్యేకించి బుధుడు రాశ్యాధిపతి జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు అనగా ఏ ఒపీనియన్ కూడా ఒక రోజు రెండు రోజుల మించి ఉండదు ఒక వస్తువు నచ్చింది అదే రోజు నచ్చుతుంది తర్వాత రోజు మరలా ఇంకో వస్తువు నచ్చుతుంది లేదా ఒక పని చేద్దాం అనుకున్నాం అది ఒక రోజు వరకే మళ్ళీ ఇంకో రోజు మనసు మారిపోతుంది ఇలా చంచలమైనటువంటి మనస్థితి ఈ మి ఈ కన్యారాశి వారిలో ఉంటుంది ఈ వ్యయస్థాన ముందు శుక్రగ్రహం ఉండడం అనేది ఖర్చును సూచిస్తూ ఉన్నది అయితే అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది అయితే అది పెళ్ళిళ్ళకు కానీ పేరెంటాలకు కానీ తీర్థయాత్రలకు కానీ ధార్మిక కార్యక్రమాలకు కానీ పూజాది కార్యక్రమాలకు కానీ ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ మాసంలో రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక అష్టమంలో గురు రాహువులు ఎప్పుడూ కూడా స్థానంలో అష్టమ గురువు అష్టమరాహువు అంత శుభ సూచికమైనటువంటి గ్రహాలు కాదు అష్టమంలో గురుడు ఉండడం చోరాగ్ని నృప భీతిస్య గాత్ర గాంభీర్య నాశనం ఆ గంభీరం చచ్చిపోతుంది ఎప్పుడూ కూడా చాలా గంభీరంగా ఉండేటువంటి వారు నీలాబడిపోతారు ఏమి చేయలేకపోతారు ఎవరి చేత ఎప్పుడు మాట పడినటువంటి వారు మాట పడాల్సి వస్తుంది ఎప్పుడు అప్పు చేయనటువంటి వారు అప్పు చేయవలసి వస్తుంది ఎప్పుడు తప్పు చేయనటువంటి వారు తప్పు చేయవలసి వస్తుంది ఒక అబద్ధం ఆడవలసి వస్తుంది ఇలా మన మనసుకి విరుద్ధంగా ఉండేటువంటి పనులన్నీ కూడా చేయవలసి వస్తుంది అది ఈ గ్రహస్థితి యొక్క స్థితి అయితే రుణ బాధలు ఉన్నా ఆ బాధలని తగ్గించుకుంటారు క్రమక్రమంగా ఉద్యోగంలో చాలా ఎక్కువగా శ్రమ పడతారు అయితే వచ్చినటువంటి డబ్బంతా కూడా అప్పులకి అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శత్రువులు పెరుగుతూ ఉంటారు మనం ఏ మాట వాళ్ళని ఉద్దేశించి అన్నా అనకపోయినా అటు శత్రువుల యొక్క స్థితి పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య ఏమీ లేకపోతే కడుపులో పూట్లైనా వస్తూ ఉంటాయి ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల దినచర్య పాడైపోవడం లేదా ఋణబాధలు శత్రుబాధలు పెరగడం అనేది ఈ గ్రహస్థితి ఇస్తుంది ఇక అష్టమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు కూడా చిత్తభ్రంశాన్ని కలగజేస్తాయి అయితే ఇన్ని వ్యతిరేకమైన ఫలితాల మధ్యలో శని వాటి యొక్క తీవ్రతని తగ్గిస్తూ ఉన్నారు ఎందువల్ల శని యొక్క తృతీయ దృష్టి మేషరాశిలో ఉండేటువంటి రాహుగురుల మీద ఉన్నది ఇక శని యొక్క సప్తమ దృష్టి ఈ రాశికి ప్రత్యేకించి పన్నెండవ స్థానం మీద ఉన్నటువంటి శుక్రుడి మీద ఉన్నది కాబట్టి వాటిని కొంతవరకు తగ్గిస్తారు శత్రువుల యొక్క పీడ ఉన్నా వారి నుండి మీకు అపకారాన్ని రానివ్వరు రుణ బాధలు ఉన్నా ఆ రుణాలని చక్కగా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తరుణోపాయాన్ని ఆయన కలగజేస్తారు అవసరంగా డబ్బు కావలసి వచ్చినప్పుడు ఆ అవసరాన్ని నిమిత్తం డబ్బు తీసుకువచ్చి ఆ సమయానుకూలంగా ఖర్చు పెట్టేలా చేస్తారు కుటుంబ బాధలు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా వాటిని తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తినిస్తారు అన్నిట్లోనూ కూడా ఒక రకమైనటువంటి ఆయన ప్రోత్సాహం శనేశ్వరుడు కన్యారాశి వారికి ఇస్తారు ఈ మాసంలో ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కొంత మెరుగ్గా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అతి ఈ మాసంలో కష్టం ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారనగా వేళకి భోజనం చేయరు దీనివల్ల శరీరం ఎక్కువగా అలసటికి లోనవుతూ ఉంటుంది ఇటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి తప్పితే తీవ్రమైనటువంటి సమస్యలు ఏమీ లేవు ఆ సమస్యలన్నిటి నుండి కూడా శని కాపాడుతూ ఉంటారు కాబట్టి భయం ఏమీ లేదు అయితే ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దైవారాధన చాలా చెక్ ఎక్కువగా చేయాలి ఎందుకంటే విఘ్నాలు ఆటంకాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉన్నది మరీ ముఖ్యంగా కోపం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కోపపడుతూ ఉంటారు అది కూడా తగ్గించుకుంటూ ఉండాలి మౌనవ్రతాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉండాలి అంతేగాక ఈ రాశి వారు ప్రధానంగా ఉద్యోగ పరంగా ఎక్కువ కష్టపడతారు వ్యాపార పరంగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబ పరిస్థితులు అంటే మీరు చెప్పినటువంటి పనేవి కూడా కుటుంబ సభ్యులు చేయరు ఆ సాకారం కొంత తక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ మాసం అంత కలిసొచ్చేటువంటి మాసం కాదు మరీ ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చును ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అటు ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి మాటకి సంబంధించినటువంటి విభేదాలు ఉన్నాయి తల్లికి సంబంధించినటువంటి బంధువుల వల్ల వచ్చినటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి కన్యారాశివారు ఈ మాసంలో ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతినిత్యము చేయాలి సాధ్యమైనంత వరకు బుధవారం నాడు ఆకుకూరలు పెరుగు దానం చేస్తూ ఉండడం ద్వారా వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి తగ్గుముఖం పడుతుంది ఆనందకరంగా పరిస్థితులు మారతాయి వైష్ణవ ఆలయ సందర్శనం వల్ల కూడా ఈ రాశి వారికి మరింత మేలు చేకూరేటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి స్వస్తి